తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. కానీ ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న కమిషనర్స్ కానీ కార్పొరేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఒక విధంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాలు ఎప్పటిలాగానే ఈసారి కూడా జలమయం అవడం, రోడ్లన్నీ డ్యామేజ్ అవడం, మరి ముందు కనుక చర్యలు తీసుకుంటే కనుక ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వం అని చెప్తున్నా కూడా మరి అధికారులు ఇప్పటికైనా కానీ రావడం కూడా చూసుకుంటే ముఖ్యంగా చాలా వరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదు. అది చాలా సంతోషించాల్సిన విషయం. దీని మీద మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రిషికేశ్ అందిస్తారు. రిషికేశ్, ఎలా ఉంది పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమంటున్నారు, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి తెలంగాణలో రానున్న 2-3 రోజుల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు వర్షాలు పడే అవకాశం అని తెలుస్తోంది. దీని మీద మనకి మరింత సమాచారం మా కరీంనగర్ కరస్పాండెంట్ రిషికేశ్ అందిస్తారు. రిషికేశ్, మరి ఎలా ఉంది పరిస్థితి, రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు అంటున్నారు, మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మొత్తం చర్యలు తీసుకుంటోంది, ఎక్కడా కూడా ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా, కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి రిషికేశ్? సీతారామరాజు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. పూర్తి స్థాయిలో 4 జిల్లాల పరిధిలో కూడా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో దాదాపుగా 24 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 55 సెంటీమీటర్ల వర్షం పాత్ర నమోదైనటువంటి స్థితి. కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా కరీంనగర్ సంబంధించిన రామట్టు, అదేవిధంగా తిరుచులలో చూసుకున్నట్టయితే గంభీరావుపేట ప్రాంతంలో, అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించి ఎలిగేడు ప్రాంతంలో భారీ ఎత్తున వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం నేపథ్యంలో పూర్తిగా జగిత్యాల రూరల్ ప్రాంతంలో, రాయికల్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. వర్షాలకు సంబంధించి కూడా ఇప్పటికే నగునూరు ప్రాంతంలో 3 ఇళ్ళు దెబ్బతిన్నాయి. అయితే గుండ్రావుపేట మండలం సంబంధించి కూడా భారీ వృక్షాలు నేల రావడంతో అటు పొంగి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఇలా మొత్తంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అధికారుల సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటు వాతావరణ శాఖతో పాటుగా రెవెన్యూ, తర్వాత R&D, అదేవిధంగా అధికారులతో పూర్తి స్థాయిలో ఎప్పటికెప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు కలెక్టర్లు. ఈ నేపథ్యంలో కొంత ప్రాణ నష్టాన్ని సంభవించినప్పటి కావచ్చు, అదేవిధంగా పాత ఇంటి పూర్తి స్థాయిలో అటు గడ్డ, అదేవిధంగా మరియు నీరు వచ్చేటువంటి పరిస్థితి దాదాపుగా నీరు కుండ తలపెట్టినట్టు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రవాహం ఇక్కడికి ఇప్పటికి 6 గేట్లు నెక్కినటువంటి సంబంధించి 27 టీఎంసీల సామర్థ్యం గల రైట్. రిషికేశ్, థ్యాంక్ యూ వెరీ మచ్.